नमस्ते वेलकम टू एवन टीवी तेलुगु न्यूज बुलेटिन लो मुंदुगा हेडलाइंस तिरुमललो वैकुंठ द्वार दर्शनानिकी पोटेत्तिन भक्तुलु श्रीवारिनि दर्शिंचुकुन्न मंत्री गोमनूरु जयराम निजामाबाद जिल्ला वेलपूर्लो रैतु संबरालु ट्राक्टर र्यालीलो पाल्गोन्न मंत्री वेमुल प्रशांत रेड्डी धर्मवरम मुनिसिपल चेयरपर्सन लिंगम निर्मलकु त्रुटिलो प्रमादम गालैन वारिनि परामर्शिंचिन एमेल्ये केतिरेड्डी नेल्लूरु जिल्ला रापूरु सचिवालयंलो महिला पोलीसुलकु स्पोर्ट्स मीट महिला पोलीसुलु पोलीस शाखलो ओक भागमन्न सी नागमलेश्वरराव వివరాలకు వెళ్తే తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ఆలయ అధికారులు గరంగ నిర్వహించారు మంత్రి గొమ్మనూరు జయరామ్ విఐపి బేగ్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు వీరితో పాటు బళ్ళారి ఎమ్మెల్యే నాగేంద్ర గొమ్మనూరు శ్రీనివాసులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేలపూర్ మండలంలో రైతు సంబరాలు అమరానంటే గాంధీ విగ్రహం నుంచి రైతు వేదిక వరకు ఎడ్లబండి ట్రాక్టర్లతో ర్యాలీ చేశారు ఈ కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎంపీ సురేష్ రెడ్డి డాక్టర్ మధుశేఖ సమితి అధ్యక్షుడు ఎలేటి మోహన్ రెడ్డి వేలపూర్ సర్పంచ్ రాధామోహన్ పాల్గొన్నారు अक्लूर को आर को मुफ्ल भूम बागे अक्लूर ऊरे पैसा भागमे पड़गेल की लक्षल పోచంపల్లికి 2.72 లక్షలు మోతకు 8.65 లక్షలు ఆ రామన్నపేటకు 6.11 లక్షలు అన్నాపూర్కు 1.26 లక్షలు లక్కోరకు 3.64 లక్షలు చెప్పిన ఇంతకుముందు చెప్పిన వేల్పూర్కు 12 కోట్లు ఇట్లా వేల్పూర్ మండలానికి 45 కోట్ల రూపాయలు వేల్పూర్ మండలానికి 84 కోట్ల రూపాయలు కేవలం ఇవల రైతు బంధు ద్వారా బంధు పథకం కింద రైతులకు కేసు మెదక్ జిల్లా రామాయంపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారు ఉత్తర ద్వారం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆలయ నిర్వాహకులు ఆధ్వర్యంలో ఆస్థాన సేవ తిరుపవై పట్టణం ప్రత్యేక పూజలు చేశారు ఈ రోజున సాక్షాత్ విష్ణువు వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారం గుండా దర్శనమిచ్చి వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం ఆలయాల్లో ప్రాతకాలంలో అభిషేకం నిర్వహించి పుష్పార్చన తులసి అర్చన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కలగజేస్తారు जय जय सिंहनारायण गत संवत्सरंनुंडि श्रीनिवास मुक्कोटि एकादशि पर्वदिनं ई संवत्सरंतो नूतन देवालय निर्माण पुनरुद्धरण जरिगिन तर्वात 9वा संवत्सरं वार्षिकोत्सवं जरुगुतुंदि ఈ సంవత్సరంతో 9 సంవత్సరాలు జయప్రదంగా జరుగుతుంది ముక్కోటి ఏకాదశి పర్వదినం 50 సంవత్సరాల నుండి కూడా ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం జరిగింది అదే విధంగా పునరుద్ధరణ తర్వాత 9 సంవత్సరాలు అయ్యింది ధనుర్మాస కార్యక్రమం కూడా
17వ తేదీ నుండి రేపటి వరకు మొదలైన ధనుర్మాస కార్యక్రమం తిరుప్పావైనటువంటి గోదా సమేత నేను వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆండాలమ్మవారు రచించినటువంటి తిరుప్పావైని కూడా ప్రతిరోజు పఠించడం జరుగుతుంది। ఉదయాస్తానే 5:30 ఆస్థాన సేవ కార్యక్రమం రాశూడం వినడం జరుగుతుంది। తదనంతరం తీర్థ ప్రసాద వితరణ జరుగుతుంది। గత సంవత్సరం 6000 మంది వరకు ముక్కోటి ఏకాదశి పర్వదినం వరకు 18 నా దర్శనం చేసుకోవడం జరిగింది। ఈ సంవత్సరం కూడా స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షం ఎల్లవేళలా ఉండవలసిందిగా మనవి। స్వామివారికి శ్రీనివాస నిధికి కూడా 74 మంది కూడా సమర్పించారు। శ్రీ 1100 రూపాయలు కూడా ప్రతి సంవత్సరం సమర్పించినట్టుగా 135 మంది భక్తులు కూడా 1100 రూపాయల చొప్పున సమర్పించడం జరిగింది। దేవాలయ అభివృద్ధి పాల్గొన్నటువంటి ప్రతి భక్తులకు విరాళం ఇచ్చినటువంటి భక్తులకు స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలి। నిర్మల్ జిల్లా కానాపూర్ ప్రభుత్వ కళాశాలలో రైతు బంధు సంబరాల్లో బగగా ముగ్గుల పోటీలు జరిగాయి। గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ బహుమతులు అందించారు। రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు। దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకం ద్వారా అన్నదాతల ఖాతాలో 50,000 కోట్లు జమ చేసినట్లు తెలిపారు। జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి పల్లక సేవ జరిగింది। ఉత్తర ద్వారం ద్వారా ముక్కోటి దేవతలు స్వామివారిని దర్శించుకుంటారని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు। కరోనా నిబంధనలు పాటిస్తూ పూజలు నిర్వహించమని ఆలయ ఈవో అన్నారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి అధికారులు పాల్గొన్నారు। రాజరాజేశ్వర మహాక్షేత్రం వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా। ఈ రాజరాజేశ్వర మహాక్షేత్రంలో హరిహరాదులు అటు రాజరాజేశ్వరుడు లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారికి ఇద్దరి కూడా ఈ ముక్కోటి ఏకాదశి మహాపర్వ కాలంలో లోక కళ్యాణార్థమై బ్రాహ్మణి ముహూర్తమందే మహావైభవంగా ఆ హరిహరాదులకు అఖండమైనటువంటి యొక్క అర్చనలు పూజలు మహాభిషేకాలు చేయడం జరిగింది। ఈ వైకుంఠ ఏకాదశి మహాప్రభు కారణంలో హరిహరాదుల ఉత్తర ద్వార ప్రవేశం ఉత్తర ద్వార దర్శభాగ్యం చేత సమస్త జీవులు సమస్త మానవులందరూ కూడా ఈ లోకంలో పునీతులై అష్టైశ్వర్యాలతో వైభవంగా ఆనందాన్ని పొందుతూ సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు। స్వామివారి యొక్క దర్శభాగ్యం చేతనై ఈ వైకుంఠ ఏకాదశి మహాపర్వకాలంలో ఈ సుప్రభాత వేళలో స్వామివారి యొక్క మహాభాగ్య ప్రభావం చేత ఈ లోకంలో అందరికీ పాడి పంటలు సమృద్ధిగా చేకూరి పిల్ల పాములతో అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వామివారి యొక్క దర్శభాగ్యం వైకుంఠ ఏకాదశి మహాప్రభకాలందు శ్రీ భారతీ రాజరాజేశ్వర స్వామి శ్రీ లక్ష్మీ అనంత స్వామివారి యొక్క దర్శభాగ్యం చేత అందరు సుఖంగా జీవించాలంటూ ఆశిస్తూ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ। వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు। వచ్చే భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునే ఏర్పాట్లను ఆలయ ప్రధాన అర్చకులు అరుట్ల రామకృష్ణాచార్య కల్పించారు। గోదాదేవి కళ్యాణం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు। దేవస్థాన ఉప ప్రధాన అర్చకులు శ్రీమాన్ అరుట్ల వెంకట రామకృష్ణాచార్య స్వామి నా పేరు। ఈరోజు చాలా విశేషమైనటువంటి ఒక పర్వదినం ఉత్సవం ఈ యొక్క వైకుంఠ ఏకాదశి
దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ యొక్క ఏకాదశి నాడు అంటే సంవత్సరానికి చాలా ఏకాదశులు వస్తుంటాయి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క రకమైనటువంటి ఒక పేరు. కానీ సాక్షాత్గా వైకుంఠములో ఉండబడేటువంటి యొక్క శ్రీ మహావిష్ణువు చక్కగా మేలుకొని ఉండగా 33 కోట్ల మంది దేవతలు మన సాంప్రదాయంలో ఉన్నారు. ఆ 33 కోట్ల మంది దేవతలందరూ కూడా ఈనాడు వైకుంఠ దర్శనానికి ఆ యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ మహావిష్ణువు దర్శనార్థమై వేచి ఉంటారు. ఈనాడు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువు వారందరూ కూడా చక్కగా దర్శనమిస్తారు. దీనికి విశేషంగా మొట్టమొదటిసారిగా 4 వేదాల సారమైనటువంటి అనగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం అని 4 వేదాలు. 4 వేదాల సారాన్ని మొత్తం కూడా 4000 దివ్య ప్రబంధంగా రచించినటువంటి యొక్క శ్రీమాన్ శ్రీ నమ్మాల్ వార్లకు మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చారు స్వామి గరుడ వాహన సమేతుడై శ్రీ భూరిలా సమేతుడై స్వామి శ్రీ మహావిష్ణువు చక్కగా దర్శనమిచ్చినటువంటి యొక్క నమ్మాల్ వార్లకు మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చాడు. కాబట్టి ఆ నమ్మాల్ వార్లను మొట్టమొదటిసారిగా మనము వృషభేతు విశాఖాయ కురికాపుర కారిజం పాండ్యదేశే కలవరాధవు షటార్యం సంజపుంపదే అని చెప్పేసి మొట్టమొదటిసారిగా నమ్మాల్ వార్లను మనం కీర్తిస్తూ నమ్మాల్ వార్లకు మొట్టమొదటిసారిగా మొదటి దర్శనాన్ని కల్పిస్తూ ఆ తర్వాత ఆచార్య మంగళాశాసనాల ద్వారా భక్తులందరూ కూడా ఈనాడు మంగళాశాసనాలు కావించి వారందరికీ కూడా ఉత్తర ద్వారం గుండా ఈ వైకుంఠ ద్వార దర్శనాన్ని ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు ఈ వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నటువంటి వారందరికీ కూడా కోరినటువంటి ఒక కోరికలు సఫలీకృతమవుతారు. దీనికే మోక్ష ఏకాదశి అని కూడా పేరు. అంటే ఎవరికైతే మోక్షము సిద్ధించాలో, ఎవరైతే స్వామివారిని నిత్యం కూడా ఆధ్యాత్మిక చిందలో కూడా ఉల్లాడుతూ ఉంటారో వారందరికీ కూడా పారవార్థమైనటువంటి ఒక శరీరము, పాంచభౌతికమైనటువంటి శరీరము మళ్ళీ పరమాత్మను దివ్య పాదాల చింతకే చేరుతుంది. కాబట్టి ఆ పరమాత్మను దర్శనం కలిగించేటువంటి ఈ రోజు కాబట్టి ఈ రోజును ఎవరైతే దర్శించుకుంటారో వారందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి యొక్క మంగళాశాసనాలు పొందుతాయి అని మనకు శాస్త్రవచనంగా చెబుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు విశేషంగా ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 5:30 గంటలకు ఆరాధన, ఆ తర్వాత 6 గంటలకు స్వామివారికి ప్రాబోధ ఆరగింపు జరిగింది. తర్వాత 6:30కు విశేషించి స్వామివారికి ఈరోజు గోదాష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరము, రామాష్టోత్తరం. సంక్రాంతి పండుగ సందర్భంగా కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విజయనగరం జిల్లా బొబ్బిలి డిఎస్పీ మోహన్ రావు, సీఐ నాగేశ్వరరావు ప్రజలు సూచించారు. ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. ముందుగా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా చాలామంది సొంత గ్రామాలకు వెళ్తూ ఉంటారు. ఆ సందర్భంగా ఇళ్ళకి తాళం వేసి వెళ్తూ ఉంటారు. ముందుగా ఇంట్లో ఎటువంటి విలువైన బంగారు ఆభరణాలు కానీ డబ్బు లాంటివి ఏమీ ఉంచవద్దు. ఒకవేళ మీరు 2-3 రోజులు క్యాంప్ వెళ్తే తాళాలు వేసి వెళ్తే మీరు పోలీసులు ఇచ్చే ఒక యాప్ ఉంది, LHMS అనేది, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది. దీన్ని మీరు యూజ్ చేసుకోండి. ఇది మన ప్లేస్టోర్లో దొరుకుతుంది. అందులో డౌన్లోడ్ చేసుకుని మీ వివరాలు ఇచ్చండి. ఏదేది నుంచి ఏదేది వరకు మీరు ఉండరో ఆ వివరాలు ఇస్తే మా పోలీసు వారు వచ్చి అక్కడ ఒక ఎక్విప్మెంట్ని అరేంజ్ చేస్తారు. దాంతో ఎవరు వచ్చినా సరే మీ ఇంటి దగ్గరికి ఆ పరిసర ప్రాంతంలో అందరూ రికార్డ్ అవుతుంది. అంతేకాకుండా ఎవరైనా దొంగలు లోనికి ఎంట్రీ వెళ్తే మాకు ఆటోమేటిక్గా మాకు ఒక అలారం వస్తుంది. ఇక్కడికి మేము వెంటనే అక్కడికి చేరుకోగలుగుతాం. ఈ యాప్ను మీరు ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఈ కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ చాలా ఉధృతంగా ఇప్పుడు వ్యాపిస్తున్నది. కాబట్టి ఈ పండగ సందర్భంగా అందరూ ఒక దగ్గర గుమ్గుడి ఉండడం చేయకూడదు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. తర్వాత సోషల్ డిస్టెన్స్ కూడా పాటించాలి. శానిటైజర్ కూడా తరచుగా వాడుతూ ఉండాలి. తర్వాత ఎక్కువ మంది అనుకుంటారు ఈ పండగ సందర్భంగా కోటి మంది ఆడుకోవచ్చు, ప్యాకెట్లు ఆడుకోవచ్చు అని. అట్లాంటిది ఏమీ లేదు. ఎవరికి పర్మిషన్ గట్రా ఉండవు దీనికి. కాబట్టి ఈ ప్యాకెట్లు ఆడడం, కోటి మంది నిర్వహించడం చేయకూడదు. దొరికితే మేము వెంటనే వాటి పైన కేసులు పెడతాం. అదేవిధంగా చాలామంది ఈ వేరు వేరు గ్రామాల నుంచి సొంత గ్రామాలకి 2 వీలర్స్ మీద ఫ్యామిలీతో పాటు వస్తూ ఉంటారు. భార్య పిల్లలతో పాటు ఒకే వెహికల్ మీద వస్తూ ఉంటారు. హెల్మెట్ లేకుండా ప్రమాదం జరగ ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ఇద్దరికంటే ఎక్కువ
టూ వీలర్ ట్రావెల్ చేయకూడదు, తప్పనిసరిగా హెల్మెట్ వారు. అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపల్ చైర్పర్సన్ లింగం నిర్మలకు త్రుటిలో ప్రమాదం తప్పింది. మరో నలుగురికి గాయాలయ్యాయి. స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మున్సిపల్ చైర్పర్సన్ కు గాయపడిన మరో నలుగురికి ఎమ్మెల్యే కేత్రిడి పరామర్శించారు. పొడరాళ్లపల్లి తాండాలో జరిగే మారెమ్మ జాతరకు చైర్మన్ దంపతులతో కలిసి మరో ముగ్గురు కారులో వెళ్లారని డ్రైవర్ తెలిపారు. ముదిగుబ్బ వాసవి కళ్యాణ మండపం వద్ద చైర్మన్ కారుకు ఎదురుగా వస్తున్న జేసీబీ వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు పోటెత్తారు. జడ్పీటీసీ హరిప్రియ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎంపీపీ అరవిందరావు దంపతుల ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజ చేసిన వారికి పుణ్యఫలం కార్యసిద్ధిస్తుందని అన్నారు. గోవింద నామస్మరణం చేస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుందని జడ్పీటీసీ ఎంపీపీ తెలిపారు. భక్తులందరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ పూజలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, పార్టీ పరిగి మండల అధ్యక్షుడు ఆంజనేయులు, పిఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్ పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని చల్మిడ గ్రామంలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎంపీపీ సిద్ధిరాములు ప్రత్యేక పూజలు చేశారు. కరోనా బారిన పడ్డ మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కోలుకోరని ప్రత్యేక పూజలు చేశామని ఎంపీపీ సిద్ధిరాములు అన్నారు. మండల ప్రజలకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు, ఆలయ కమిటీ చైర్మన్ మహేష్, డైరెక్టర్ తిరుమల్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. చల్మిడ గ్రామంలో మరి ప్రసిద్ధి చెందినటువంటి తిరుమల స్వామి మరి ఈ యొక్క మండల ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి యొక్క తిరుమల స్వామి దర్శించుకున్నట్టయితే మరి ఈరోజు మరి ఈ యొక్క ఉత్తర ద్వారం తెరవడం ద్వారా మరి ముక్కోటి దేవతలు ప్రత్యక్ష మరి ప్రజలకు కోరిన కోరికలు నెరవేర్చే విధంగా ఆ స్వామివారు ఎల్లవేళలా ప్రజలందరినీ మండల ప్రజలందరినీ ఆశీర్వదించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆ స్వామిని మనం దర్శించుకున్నట్లయితే ఆయన ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, ధనధాన్య కీర్తి ప్రశలు ఆ స్వామి ఎల్లవేళలు మనకు తోడుంటారని నేను మండల ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి గారికి మరి కరోనా రావడం వలన మరి ఈరోజు మరి యొక్క ముక్కోటి గారి సందర్భంగా ఈ యొక్క చల్మల తిరుమల స్వామి దేవస్థానంలో మరి తొందరగా కోలుకోవాలని మరి పూజలు నిర్మించడం జరిగింది. మరి ఆ యొక్క మేడం తొందరగా కోలుకొని మరి ప్రజలకు మన అనేక విధంగా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని రాపూరు సచివాలయంలో మహిళా పోలీసులకు స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేశారు. మహిళా పోలీసులు పోలీస్ శాఖలో ఒక భాగమని సీఏ నాగమల్లేశ్వరరావు అన్నారు. గ్రామ వార్డుల్లోని మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని మహిళా పోలీసులను నియమించడం జరిగిందన్నారు. పురాధ్యక్షురాలు నక్కా భానుప్రియ, వైస్ చైర్మన్ ఉమామహేశ్వరి, ఎంపీపీ తనూజ విజేతలకు బహుమతులు అందించారు. హలో.
కాకపోతే జరిగే అధికారులు మీ ఎస్ఐ గారి దగ్గర నుంచి డీజీ గారి దాకా తీసుకున్నట్లయితే మీ యొక్క ప్రతి సేవ కూడా వారి యొక్క దృష్టిలో ఉన్నది ఖచ్చితంగా మీ యొక్క సంక్షేమం గురించి తప్పకుండా ఆలోచన అనేది చేయడం జరుగుతుంది మిగతా వ్యవస్థలు లేక పోలీస్ వ్యవస్థ ఉండదు చాలా వరకు కూడా మేము ఆఫీసర్స్ తో కూడా చాలా దగ్గరగా ఉండడం జరుగుతుంది మిగతా వ్యవస్థలు అటువంటి పరిస్థితులు ఉండవు అక్కడ ఇండివిడ్యువల్ అప్రోచ్ ఉంటుంది పోలీసులో ఉండేటటువంటిది ఇది ఒక టీమ్ స్పిరిట్ తోటి పోలీస్ వ్యవస్థ దాని యొక్క విధి నిర్వహణ చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది కాబట్టి పోలీస్ వ్యవస్థలో ఉండేటటువంటి కేంద్ర స్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరి యొక్క దృష్టిలో మీ యొక్క సంక్షేమం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది కాబట్టి దాన్ని మీరు ఎప్పుడు కూడా దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము వారి ఆదేశాల మేరకే మన యొక్క వెంకటగిరిలో మనము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము పోయిన సంవత్సరం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం చాలా ఘనంగా జరుపుకున్నాం అప్పటికి మనకి ఇంకా ఈ యొక్క ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా విజయనగరం జిల్లా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు ఆలయ అర్చకులు పిస్సపాటి సంపత్ కుమారాచార్యులు శ్రీమన్నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం సారథి గ్రామంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి వివేకానంద విగ్రహానికి మాజీ సర్పంచ్ టంకాల వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈ వివేకానంద జన్మదినాన్ని సారథి గ్రామంలో బహు సందడిగా ఆనందంగా గడుపుకున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులంతా 10 సంవత్సరాల క్రిందట స్థాపించుకున్నటువంటి వివేకానంద విగ్రహానికి పూలమాలలతో చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ్కు సంబంధించిన మెడికల్ షాప్ను అధికారులు మూసివేశారు మున్సిపాలిటీ ఎన్నికలలో 16వ వార్డు టీడీపీ తరపున తన కుమారుడు హర్ష కౌన్సిలర్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగడం జీర్ణించుకోలేక వైసీపీ శ్రేణులు చేసిన ఒత్తిడి వల్లే షాపును మూసివేశారని గోపీనాథ్ ఆరోపించారు తెలియజేయడం మేమునుగా ఈరోజు నా మీద కక్షపూరితంగా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కక్షగట్టి నా కుమారుణ్ణి తెలుగుదేశం పార్టీ తరఫున కౌన్సిలర్గా నిలబెట్టడం వలన మా అతనికి సంబంధించినటువంటి మెడికల్ షాపును ఒకసారి ఎలక్షన్స్ టైంలో వచ్చి మూసివేయడం జరిగింది మరలా దాని మీద కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ అడిగితే మేము రాసిచ్చి ఓపెన్ చేసుకోవడం జరిగింది మళ్ళా ఇప్పుడు ఆ ఎక్స్ప్లెనేషన్స్ పైన ఏదో పనిష్మెంట్ చేస్తున్నామనేసి మళ్ళీ ఈ యొక్క షాపును వచ్చి ఈ ప్రతిపక్ష పార్టీ నాయకుల ఒత్తిడితో ప్రతిపక్షాల ఒత్తిడితో మూసివేయడం జరిగింది ముగ్గురు స్నేహితులు స్నానానికి వెళ్లి ఒకరు గల్లంతైన ఘటన సంగారెడ్డి జిల్లా
కల్పాగూర్ మంజీరా డ్యాం వద్ద జరిగింది. గల్లంతైన వ్యక్తి నారాయణఖేడ్ మండలం రాళ్లమడుగు ఈదుల తాండాకు చెందిన బర్మావాద్ నెహ్రూగా పోలీసులు గుర్తించారు. పోలీసులు జార్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. నెహ్రూ ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. महेश का सर महेश బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తేవరలో వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు. శ్రీవారిని దర్శించుకున్న మంత్రి గొమ్మనూరు జయరాం. నిజామాబాద్ జిల్లా వేల్పూరులో రైతు సంబరాలు. ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ధర్మవరం మున్సిపల్ చైర్పర్సన్ లింగం నిర్మలకు త్రుటిలో ప్రమాదం. గాయాలను వారిని పరామర్శించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి. నెల్లూరు జిల్లా రాపూరు సచివాలయంలో మహిళా పోలీసులకు స్పోర్ట్స్ మీట్. మహిళా పోలీసులు పోలీస్ శాఖలో ఒక భాగమన్న సీఏ నాగమల్లేశ్వరరావు. ఇవి బులెటిన్ గ్రీడ్స్ కి పోస్టింగ్ ఏవంటివి తెలుగు న్యూస్.